తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేయడంలో దిట్ట. తెలుగుదేశం పార్టీనే ఒక విష పార్టీ. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఆ పార్టీని దొంగిలించిన తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే మద్యపాన నిషేధాన్ని పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి వచ్చి. ఈ మద్యం గురించి సారా గురించి మాట్లాడేటువంటి సన్నాసులు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధాన్ని ఎందుకు తొలగించి ఈ రాష్ట్రంలో చీప్ లెక్కర్ని తీసుకొచ్చాడో ముందు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో చీప్ లెక్కర్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవడు? చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టినాక ఈ మద్యపాన నిషేధాన్ని తొలగించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు కాదా? అసలు వీళ్ళకి ఎక్కడ అర్హత ఉంది? అంటే జనం మర్చిపోతారు, మనం ఏం చెప్తే అదే అంటారు. మన 420 ఛానల్స్ ఉన్నాయి, 420 పేపర్లు ఉన్నాయి, మన 420 వాళ్ళు మనతో ఉన్నారు. ఈ 420 న్యూస్ ప్రచారం చేస్తే ప్రజలందరూ పిచ్చిగా వింటారు అనుకుంటున్నాడా? కాబట్టి విషం అనేది నర నరాన జీర్ణించకపోయి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆధారాలు లేక జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చేస్తాడనో లేదా పరిపాలన సరిగ్గా చేయట్లేదనో ఈ కార్యక్రమం వలన ఇబ్బంది ప్రజలు పడుతున్నారని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేకుండా ఈ వెదవలు చేసినటువంటి తప్పుల్ని ఈ చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి నికృష్టుడు చేసినటువంటి ఇచ్చినటువంటి పర్మిషన్ని అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చాడని చెప్పి వీళ్ళు చేసినటువంటి పనికిమాలిన పనులు ఆయన మీద తోసేటువంటి ప్రయత్నం చేశారు. అది నిన్న విఫలమైంది కాబట్టే ఈరోజు లిక్కర్లో విషయం ఉందంటాడు. అసలు ఎంత నీచానికి దిగిపోయారంటే ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే బాటిల్స్ మెడలేసి తిరుగుతున్నాడు, ఒకటి చేత్తో పడి తిరుగుతున్నాడు. అసలు వీళ్ళు ప్రజాప్రతినిధుల లేకపోతే తాగుబోతుల్ని పెంచి పోషించేటువంటి వ్యక్తుల? ఈరోజు ఒకటి చెప్తాడు, లిక్కర్ అంట ఆదాయం పెరిగిందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడండి ఎన్నికల మేనిఫెస్టోలో? దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నాడు. వైన్ షాపులు తగ్గించాడు, బెల్ట్ షాపులు తీసేశారు, పర్మిట్ రూములు తీశారు, బార్లు తీయడానికి ప్రయత్నిస్తే స్టేల్ మీద నడుపుకుంటున్నారు. పేదవాడు తాగాలంటే షాక్ కొట్టేదాడు చేస్తున్నాడు. రేట్లు పెంచారు, రేట్లు పెంచితే ఆదాయం పెరగదా? మద్యం రేట్లు పెంచడం వలన ఆదాయం పెరిగింది, లిక్కర్ తగ్గింది వాడకం. లిక్కర్ వాడకం తగ్గితే తాగే వాళ్ళ కెపాసిటీ తగ్గుద్ది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుద్ది. ఈ వెదవలు ఏం చెప్పారు? లిక్కర్ రేట్లు ఎందుకు పెంచావు, లిక్కర్ రేట్లు ఎందుకు పెంచావు? ఒకడొచ్చి చెబుతాడు, మమ్మల్ని గెలిపించండి 50 రూపాయలు చీప్ మొత్తం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తాను ఒక పార్టీ. దీని మీద ఇంత తక్కువకే దొరుకుతుంటే ఇంత ట్యాక్స్ వేసి దీన్ని ఇంత ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు? కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించండి, లిక్కర్ని అందుబాటు రేట్లోకి తీసుకొస్తామని చెప్పి ఒక పార్టీ సిగ్గు సేరం లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు కట్టుబడి ఉన్నారు. దశల వారీగా మద్య నిషేధాన్ని తీసుకొస్తాను, మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి ఆయన చెప్పాడు, ఆ మాటకే కట్టుబడి ఉన్నాడు. ఆ రకంగానే ఆయన అడుగులు కూడా పడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్మాడు. ఈ మధ్యలో ఈ 420 గళ్ళు, ఈ పనికి మాలినటువంటి చౌటలో దద్దమ్మలు మద్యంలో పుట్టి మద్యంలో పెరిగి మద్యం డబ్బులతోనే కోటాను కోట్లు సంపాదించుకున్నటువంటి ఇటువంటి నిష్ఠాదర్శుల సలహాలు సూచనలు మాకు అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో బిఎస్సి సమావేశంలో వచ్చి ఏమడిగారు? 13 రోజులు అసెంబ్లీ సమావేశాలు చాలో, ఇంకో ఒక 27 రోజులు పెట్టాను, 40 రోజులు సమావేశాలు జరగాలని చెప్పారు. 13 రోజుల్లో వాళ్ళే అనేక క్వశ్చన్లు వేశారు పేపర్ మీద. తెలుగుదేశం పార్టీ సభ్యులు అనేక అంశాల మీద ఒక చాలా క్వశ్చన్లు వేశారు. క్వశ్చన్ ఎవరు నడుస్తుంటే ఎమ్మెల్సీ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా స్పీకర్ గారు మీ సభ్యులు వేసినటువంటి క్వశ్చన్లకి మినిస్టర్ రిప్లై ఇచ్చారు, మీకేమైనా అనుమానాలు ఉంటే అడగండి అని చెప్తే ఒక్కడు స్పందించాడండి?
ఒక్కడు స్పందించాడా? చర్చకు మేము రెడీ అంటారు, చిడతలు పట్టుకొచ్చి కొడతారు. చర్చకు మేము రెడీ అని చెబుతారు, విజిల్స్ ఊతారు. చర్చకు మేము రెడీ అని చెబుతారు, పోడియం మీద కూర్చుని సభ జరగనివ్వకుండా అడ్డం పడతారు. సస్పెండ్ అయ్యేదాకా అదే గొడవ చేస్తారు. చర్చించడానికి రావద్దని ఈ వేదవులకు ఎవడు చెప్పాడు? చంద్రబాబు గారిని ఏడ్చి పారిపోమ్మని ఎవడు చెప్పాడు? అసెంబ్లీకి రావద్దని ఎవడు చెప్పాడు? చంద్రబాబు నాయుడిని సభ్యులను వచ్చి చర్చించవద్దని చెప్పి ఎవరు అడిగారు? ఆ మద్య నిషేధం మీద క్వశ్చన్లు కూడా వేశారు కదా, క్వశ్చన్ అవర్ని ఎందుకు ఉపయోగించుకోవాలా? వీళ్ళకి 420 ఛానల్స్లో ఈ 420లలో టీవీలో పెట్టేటువంటి చర్చల్లో చర్చ జరిగితే చాలు. ఎందుకంటే ఈ 420 వాళ్ళు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. వాళ్ళకి అసెంబ్లీ మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ నమ్మకం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పేటువంటి మాటలను ఎవరు నమ్మకండి. లోకేష్ అనేవాడు ఒక హాఫ్ నాలెడ్జి, ఆవిడ క్వార్టర్ నాలెడ్జి, హాఫ్ కూడా కాదు. లోకేష్ ఒక క్వార్టర్ నాలెడ్జి. ఈ క్వార్టర్ నాలెడ్జి గడికి ఏం తెలుసు? మంగళగిరిలో గెలిచేవాడు కదా, పార్లమెంట్లో చట్టం కావాలని చెప్పాడు. ఈయన రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ రాజధాని అమరావతిలో పెట్టినప్పుడు పార్లమెంట్ చట్టం చేసి పంపించిందా? ఈ 29 ఓళ్లలో రాజధాని పెట్టుకోండి, ఈ రెండు జిల్లాలు కలిపి సిఆర్డీఏ పెట్టుకోమని చట్టం చేసి పంపిస్తే ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేశారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ విడగొట్టినప్పుడు ఉమ్మడి రాజధానిగా 17 హైదరాబాద్ ఉంటుందని చెప్పారు, పలానా చోట ఒక రాజధాని పెట్టుకోవాలని చెప్పి ఏ పార్లమెంట్ చట్టంలో ఉంది? ఈ గుడ్డోడికి ఒళ్ళు అయితే పెంచాడు, దున్నపోతులా పెరిగాడు, పాపం వెయిట్ తగ్గాడు. దాంతోపాటు బ్రెయిన్ కూడా తగ్గుద్ది కదా, బాడీతో పాటు బ్రెయిన్ కూడా తగ్గినట్టుంది. అసలే మేక మైండ్, ఆడి కర్మ ఆడికి అంతే తెలుసు, మనం ఏం చేయలేము.